ఈరోజు కంటత వాక్యం నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు లూకాసు వార్త ఆరో అధ్యాయం నలభై ఆరో వచనం ప్రిలార యహోవా తమకు దేవుడుగా గలజనులు ధన్యులు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఈ ధన్యత ఎందుకంటే దేవుడు తన నీతి మార్గమును తన ప్రజలకు తెలియజేసి వారిని ఆ మార్గం గుండా నడిపించుటకు ఇష్టపడతాడు అబ్రహాము సంతానమును దేవుడు ఎన్నుకొని వారికి యహోవా దేవునిగా ఉండి వారు నడవలసిన మార్గములను మోషే ద్వారా వారికి అనుగ్రహించాను అలాగే ఇప్పుడు సమస్త జనులను గురించి ఏసయ్యను ఈ లోకానికి పంపి తన నూతన నిబంధన ద్వారా పరలోకానికి చేరు మార్గమును ఈ భూమిపై ఉన్న ప్రజలందరికీ తెలియజేశాను ఎవరైతే ఆయన నూతన నిబంధన ప్రకారముగా ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తారో వారందరూ పరలోకానికి వెళ్ళుటకు అర్హులుగా ఉన్నారు అయితే అనేకులు దేవుడు చెప్పిన మాటల ప్రకారముగా నడుచుకొనక ఏదైనా సమస్య రాగానే ప్రభువా ప్రభువా అంటూ దేవుని వైపు తమ చేతులెత్తి దేవుణ్ణి అర్థిస్తారు ప్రియులారా దేవుని మార్గంలో తెలిసి కూడా ఆ మార్గం గుండా నడుచుకొనకున్నట్లయితే వారి జీవితాలు ఎలా ఉంటాయో ఏసయ్య ఒక చక్కని ఉపమానం ద్వారా మనకు సెలవిచ్చాడు అదేదనగా నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభు అని ప్రభువాని నన్ను పిలుచుటేందుకు నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయేను అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలియుండును ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడేను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను ప్రిలారా ఇక్కడ వరదలు ప్రవాహములు శ్రమలకు కష్టాలకు సాదృశ్యముగా ఉండేను దేవుని మార్గంలో నడుచువారు శ్రమలకు భయపడక ఎంతో ధైర్యముగా ఉంటారు అందుకు గల కారణం వారి శ్రమలో వారి దేవుడు వారికి తోడుగా ఉంటాడు గనుక ఉదాహరణకు శద్రకు మెషకు అభెందగోలను వారికి శ్రమ కలిగినను వారా శ్రమలకు భయపడక ఎంతో ధైర్యముగా ఉండేరి అయితే భక్తిహీనులు మాత్రం శ్రమలు రాగానే వాటికి భయపడి వారి జీవితాన్ని వారు కాపాడుకోలేక ఇసుక మీద ఇల్లు కట్టిన వారి వలె అవుతారు అందుకే మనం దేవుణ్ణి ఎరిగిన వారమైతే ఆయన మార్గంలో నడుచుకున్న వారమై ఉండాలి అప్పుడే మనం ఆయనను ప్రేమించి ఆయన ప్రేమలో నిలిచిన వారమై ఉంటాము అందుకే ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యానుసారముగా వారమై ఉందాం ఆయన మార్గములను ప్రేమించు వారి కాలు తొట్టిల్లకుండా దేవుడు వారిని కాపాడుతాడు కాబట్టి దేవుని సహాయం మనకున్నది గనుక ఎటువంటి భయము లేక ఈ లోకాశాలను విసర్జించి పరలోక సంబంధుల వలె దేవుని వాక్యానుసారముగా జీవిద్దాం ఈ వాక్యము దేవుని మాట ప్రకారముగా మనం జీవించాలని మనకు తెలియజేస్తుంది గనుక రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని పోలికగా జీవిద్దాం దేవుని హస్తం మనకు తోడైయుండి ఆయన మాట ప్రకారముగా మనలను జీవింపజేయునుగాక ఆమెన్